హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. మీ అందరికి తెలిసిందే, ఏదైతే హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన అఖండ బోయపాటి సింగ్ గారు అలాగే నందమూరి బాలయ్య బాబు గారికి సంబంధించి, ఏదైతే హ్యాట్రిక్కి సంబంధించి అఖండ సినిమా ఏదైతే థియేటర్లలో విజయ దుందుబి మోగించి 50 రోజుల పండగ చేసుకోవడం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే డిస్నీ హాట్స్టార్కి సంబంధించి ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా సినిమా ట్రెండింగ్లోనే ఉంది. అయితే ఈ సినిమా ట్రెండింగ్లో ఉండడంతో పాటు నేను ఇంతకుముందు ఎపిసోడ్లోనే మీకు చెప్పడం జరిగింది, ఏదైతే ఫస్ట్ హార్కి సంబంధించి 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ కూడా రావడం జరిగింది ఈ సినిమాకని చెప్పి. సో ఒక రికార్డు, ఏదైతే తెలుగు సినిమాకి సంబంధించిన రికార్డు కూడా బాలయ్యబాబు సొంతం చేసుకున్నాడు ఓటీటీకి సంబంధించి. సో ఓటీటీలో కూడా ఇది ఒక ఫస్ట్ సినిమా, ఏదైతే 1 మిలియన్ డిజిటల్ వ్యూస్కి సంబంధించి అని చెప్పి కూడా మనకి ఏదైతే ఈ దీనికి సంబంధించి విశ్లేషకులు కానీ లేకపోతే గణాంకాలు కానీ చెప్తున్నాయి. అయితే ఇప్పుడు తమన్కి సంబంధించి కూడా ఒక టాపిక్ ట్రెండింగ్లోకి అవుతుందండి. అదేంటంటే ఓటీటీలో అందరికీ తెలిసిందే, ఏదైతే మనకు తమన్ గారికి కూడా ప్రశంసల వెలువ అనేవి వస్తున్నాయి. చాలా మటుకు కూడా ఈ ట్వీట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అది ఎలా అని అంటే, అందరికీ తెలిసిన విషయమే, థియేటర్లో మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు సీట్లో ఎవరు కూర్చోరు, అందరం కూడా సీట్లో నుంచి లెగిసి చాలా బాగా ఎంజాయ్ చేసిన సందర్భం ఉంది. సో ఆ క్రెడిబిలిటీ ఎవరికి వెళ్తుందని అంటే, డెఫినెట్గా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సంబంధించి, బీజిఎంకి సంబంధించి తమన్ గారికి వెళ్తుంది. అయితే బిగ్ స్క్రీన్ పైనే కాదు, ఇప్పుడు ఓటీటీ ఏదైతే చిన్న దానిలో కూడా స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ ఆ దానిలో చిన్న ఓటీటీలో వాచ్ చేస్తున్నారో టెలివిజన్స్లో వాటిలో, సో దానిలో కూడా సేమ్ హవా కంటిన్యూ అవుతుందంట. సో దీనికి సంబంధించి ఒక ట్వీట్, ఒక ఎవరైతే నెటిజన్ ఉన్నారో వారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, తమనన్న మీరు కొట్టిన బీజిఎంస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి స్పీకర్లు అదిరిపోతున్నాయి, మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పి దానికి తమన్ కూడా చాలా ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఏంటంటే ఈ మూవీకి సంబంధించి మనకు చూస్తే అందరూ తెలుసు తమన్ గారి మ్యూజిక్ ఎంత ప్లస్ అయింది అనేది. తమన్ గారికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం అనేది ఇది మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయింది. బికాస్ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఈ జనరల్గా ఏ సినిమా మనం చూసుకున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. అయితే అఖండలో మాత్రం ఇది అసలు మామూలు కాదు అంతే. సో మొత్తానికి ఏంటంటే తమన్ గారిని మొత్తం అందరూ కూడా అభినందిస్తున్నారు. అలాగే ఇక బాలయ్యబాబు గారి గురించి అయితే చెప్పనక్కర్లేదు, బికాస్ ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. అలాగే ఆ రికార్డులు అనేవి సరికొత్త రికార్డు, ప్రతిరోజు మనం చూసుకుంటే కనుక ఏదో ఒక రోజు ఏదో ఒక విషయం, కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. అంటే నేను మీకు ప్రతిసారి కూడా వీడియోలో చెప్తూ ఉంటాను, ప్రతిదీ కూడా అదే చెప్పానండి, అఖండ అనేది సినిమా 3 గంటలే ఉండొచ్చు కానీ ఈ బజ్ ఏదైతే ఉందో అది మాత్రం ఒక పెద్ద చరిత్ర, అంటే ఒక పెద్ద బుక్ అని చెప్పాలి. సో ఇదే విధంగా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ పెద్దికేశ్వర్. నమస్తే.